భీమిలో నియోజకవర్గంలో కానీ మన రాష్ట్రం దేశంలో కూడా ఈ లాక్డౌన్ ఏర్పాటు లాక్డౌన్ ప్రకటించిన అప్పటి నుండి కూడా వలస కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు గుర్తించుకొని ఆయా గ్రామాల్లో వలస కార్మికులకు చేతినివ్వడానికి స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి నాయకులు, ఆయా గ్రామాలైనటువంటి యువకులు, ఆ గ్రామ పెద్దల సహకారంతో వలస కార్మికుల్ని ఆదుకునేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో చందుర్తి మండలానికి సంబంధించినటువంటి డిప్యూటీ సభ్యుడు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ, గౌరవ సర్పంచులు కానీ, ఆయా గ్రామాల్లో వలస కార్మికులకు పేదవారికి చేతిస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మరిగడ్డ గ్రామ సర్పంచ్ జలపతి గారు ఈ గ్రామంలో ఉన్నటువంటి వలస కార్మికులకు ఒకరోజు అన్నదానాన్ని చేయాలని చెప్పిన సంకల్పంతోటి అన్ని దానాల్లో కంటే మిన్న అన్నదానం అనేటువంటి నానుడి ఆకలిని తీర్చేటువంటి ఈ కార్యక్రమం అన్ని దానాల్లో కంటే గొప్పదని పురాణాల్లో కూడా ఇతిహాసాల్లో కూడా మనం చూడడం జరిగింది. ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి మన రాష్ట్రం కాదు మన ప్రాంతం కాదు ప్రపంచ దేశాన్ని కనిపించిన క్రిమి అల్ల కల్లోలు సృష్టించిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చెప్పినటువంటి లాక్డౌన్కు మనం అందరం కూడా ఈరోజు పాటిస్తూ స్వీయ నిర్బంధంలో ఉంటూ మరి వలస కార్మికులను కూడా ఆదుకోవాలని చెప్పిన లక్ష్యం ఏది చేయడం అనేది చాలా చక్కటి ఆలోచన అనే మాట ఈ సందర్భంగా చెప్తూ ప్రధానంగా ఈరోజు జలపతి గారిని నేను ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నా. అనేక గ్రామాల్లో ఈ వేములో నియోజకవర్గంలో ఉంటే అనేక గ్రామాల్లో రేషన్ కార్డు లేని పేదవారిని గుర్తించి ఇలాంటి వలస కార్మికులు గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ప్రజాప్రతినిధులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా చేతునివ్వాల్సినటువంటి బాధ్యత అవసరం ఉందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ పిసిసి అధ్యక్షులు ఇక్కడ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మన పార్లమెంటు ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రభాకర్ గారు అనేక ప్రాంతాల్లో కూడా సామాజిక సేవలు ఉన్నటువంటి మనం కూడా సామాజిక సేవలో ముందుకు పోయి మన తెలంగాణ సంస్కృతిలో ఎవరికైనా కష్టం వస్తే వెళ్ళి వారితో మాట్లాడితేనే సగం కష్టం తీరిపోయినట్టుగా భావించేటువంటి పరిస్థితి మన సంస్కృతి కష్టాలు ఉన్నప్పుడు వారిని కలవడం వారిని ఆదుకునేటువంటి కార్యక్రమం చేయడం అనేది మన సంస్కృతిలో భాగం కాబట్టి ఈ కరోనా కష్టకాలంలో ఈ లాక్డౌన్ ఉన్న రోజులు కూడా ఆయా గ్రామంలోటువంటి నిరుపేదలను వలస కార్మికుల్ని తప్పనిసరిగా మనం ఆదుకోవడాని కోసం సమయత్తమై ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అది మన బాధ్యత అని చెప్పి దయచేసి ఆయా గ్రామంలోటువంటి మన ప్రజాప్రతినిధులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. సరే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేతిని అందిస్తూ ఉంది. ఇప్పటికి 12 కిలోల బియ్యాన్ని ఇవ్వడం జరిగింది. 1500 రూపాయలు కూడా ఎవరి ఖాతాలో వారికి వేస్తామని చెప్పండి, 1500 రూపాయలు రాలేదు కాబట్టి వెంటనే ఆ 1500 రూపాయలు ఆయా ఖాతాల్లో వేసినట్టయితే మన నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలు కొనుక్కునేటువంటి మరి పరిస్థితి, ఎందుకంటే ఎవరు కూడా కూలికి పోతలేరు, ఎవరింట్లో వారు ఉంటారు కాబట్టి ఆ నిరుపేదలకు ఈ 1500 రూపాయలు వెంటనే అందించినట్టయితే వారు నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందన్న మాట ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తూ నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటిస్తూ స్వీయ నిర్బంధంలో ఉండి కరోనా మహమ్మారిని మన రాష్ట్రం నుంచి మన దేశాల నుంచి ప్రారంభించడం కోసం ప్రతి ఒక్కరు కూడా కంకణ బద్దులై ఉండాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తాను.